మాత్రమే ఉండేది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతితో నేడు మన రాష్ట్ర తలసరి ఆదాయం 317,115 రూపాయలకు పెరిగింది 10 ఏళ్ల చిరుప్రాయంలో ఉన్న తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలకన్నా మిన్నగా నిలిచింది 2014 లో రాష్ట్ర జీఎస్డీపీ 505,859 కోట్లు మాత్రమే ఉండగా నేడు రాష్ట్రంలోని అన్ని రంగాలు ఆర్థికంగా పరిపుష్టి కావడంతో రాష్ట్ర జీఎస్డీపీ 1,93,469 కోట్లకు పెరిగింది అంటే కరోనా డిమానిటైజేషన్ వంటి సంక్షోభాలు ఏర్పడినప్పటికీ తట్టుకొని 155% వృద్ధి రేటును నమోదు చేస్తూ దశాబ్ది ముంగట నిలిచింది మన తెలంగాణ ఇవాల రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు ఎటు చూసినా వరి కోతలే కనిపిస్తున్నాయి తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచి ప్రగతి బావుటాను సగర్వంగా ఎగురవేసింది ఎత్తిపోతలతో తరలించిన నదీ జలాలతో తెలంగాణ బీడు భూములన్నీ తరి భూములైనాయి మిషన్ భగీరథ తెలంగాణ తాగునీటి వ్యధలకు చరమగీతం పాడింది వృత్తి పనుల వారికి ఆర్థిక ప్రేరణ ఇవ్వడంతో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి చేకూరింది పల్లెల్లో గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగినాయి మన ఆదర్శ గ్రామాలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకుంటున్నాయి పట్టణాలు నగరాలు పరిశుభ్రతకు పచ్చదనానికి నిలయాలై ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతున్నాయి ఏ విషయంలో చూసినా ఏ కోణంలో చూసినా అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ 1 గా నిలుస్తున్నది ఒక్క మాటలో చెప్పాలంటే నిన్నటి ఉజ్జమ తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణగా వాసికెక్కింది దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వృత్తిపనులను వారికి ఆర్థిక ప్రేరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కులవృత్తుల కుటుంబాలకు కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నానని చెప్పడానికి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను రజక నాయి బ్రాహ్మణ విశ్వ బ్రాహ్మణ కుమ్మరి మేదరి తదితర కుటుంబాల వారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది అదే విధంగా గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టిన సంగతి తెలిసిందే తొలి విడతలో 6,100 కోట్లతో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం జరిగింది ప్రస్తుతం రెండో విడతలో భాగంగా 5,000 కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేసే కార్యక్రమం ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభం కాబోతున్నది తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ గిరిజనుల చిరకాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం తీరుస్తున్నదని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వ భూములపై హక్కులు కల్పిస్తున్నది జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది అటవీ భూములపై ఆధారపడిన 1,50,000 మంది ఆదివాసీ గిరిజనులకు 4 లక్షల ఎకరాల పొడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్నది రైతు బంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నది దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సేకరించి ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్హులకు ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అర్హులైన నిరుపేదలను గుర్తించి ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను పేదల ఇళ్ల నిర్మాణాల కోసం కేటాయిస్తూ ఉన్నది తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా దాని వెనుక ఉండేది మానవీయ కోణమే ప్రజలు పేద ప్రజలు అనుభవించే ప్రతి సమస్యను సూక్ష్మంగా అర్థం చేసుకుని పరిష్కరించే దిశగానే ప్రభుత్వం యొక్క ప్రతి ప్రయత్నము కొనసాగుతున్నది గర్భిణులలో రక్తహీనత సమస్యను నివారించడం కోసం గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదగడం కోసం ప్రోటీన్లు విటమిన్లతో కూడిన పోషకాహారాన్ని న్యూట్రిషన్ కిట్ల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్నది ఇప్పటికే ఈ పథకం 9 జిల్లాలలో ప్రారంభమై మంచి ఫలితాలు సాధిస్తున్నది ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే మిగతా 24 జిల్లాల్లోనూ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రభుత్వం ప్రారంభిస్తున్నదని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను సొంత స్థలం ఉండి కూడా ఇల్లు నిర్మించుకోలేని పేదల కోసం గృహలక్ష్మి అనే పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే మహిళల పేరిట అమలు చేసే పథకాన్ని జూలై నెలలో ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను గృహలక్ష్మి పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి 3 లక్షల రూపాయలు 3 దశల్లో అందించడం జరుగుతుంది ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతూ ఉన్నది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలే శిరోధార్యంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం దళితులు స్వశక్తితో స్వావలంబనతో
జీవించాలన్న ఆశయంతో దళిత బంధు అనే విప్లవాత్మక పథకాన్ని అమలు చేస్తూ ఉన్నది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల మొత్తాన్ని 100% గ్రాంట్ గా అందిస్తున్నది. దీనిని లబ్ధిదారులు తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. ఈ ధనంతో దళితులు తమకు నచ్చిన తమకు ఇష్టం వచ్చిన ఉపాధిని ఎంచుకొని ఆత్మ గౌరవంతో జీవించడానికి ప్రభుత్వం అండదండగా నిలుస్తున్నది. దళిత బంధు పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు 50,000 మంది లబ్ధిదారులకు 5,000 కోట్ల రూపాయలను అందించింది. ఈ ఏడాది బడ్జెట్లో ఈ పథకానికి 17,700 కోట్లు కేటాయించుకున్నాం. రెండవ విడత 130,000 మందికి దళిత బంధు పథకం అందించుకోబోతున్నాం. హుజూరాబాద్ నియోజకవర్గంలో 100కి 100% దళిత బంధు పథకాన్ని అమలు పరిచాం. మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 11 మందికి ప్రస్తుతం అందించబోతూ ఉన్నాం. దళితులు పారిశ్రామిక వ్యాపార రంగాలలో మరింత ముందుకు వచ్చి ప్రగతి సాధించాలన్నది నా ప్రగాఢ ఆకాంక్ష. ఇందుకు అనుగుణంగా లాభసాటి వ్యాపారాలకు ప్రభుత్వం ఇచ్చే లైసెన్సులలో దళితులకు 15% రిజర్వేషన్లు కూడా అమలు చేస్తూ ఉన్నది. ఫర్టిలైజర్ షాపుల కేటాయింపులో, హాస్పిటల్ హాస్టల్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో, మెడికల్ షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్ అమలవుతున్నది. ఇటీవల రాష్ట్రంలో కేటాయించిన 2,616 వైన్ షాపులలో 261 షాపులను దళితులకు కేటాయించడం జరిగింది. దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నది. దళితుల గృహావసరాల కోసం 101 యూనిట్ల వరకు విద్యుత్తును ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. షెడ్యూల్డ్ కులాలు తెగల అభివృద్ధికి ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తోంది. ఎస్సీ ఎస్టీలకు ఉద్దేశించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించింది. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు పూర్తిగా ఖర్చు కాని పక్షంలో ఈ చట్టం ప్రకారం ఆ నిధులను తరువాతి సంవత్సరానికి ఖచ్చితంగా బదలాయింపు చేసేలా నిబంధనలు తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేపట్టిన బృహత్తరమైన పథకం మిషన్ కాకతీయ. తెలంగాణ భూభౌతిక పరిస్థితికి అనుగుణంగా కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల సాగునీటి వ్యవస్థ